ఇంతకుముందు వీడియోలో హిరణ్యకశపుడు శ్రీహరి మీద కోపంతో బ్రహ్మదేవుని కోసం తపస్సుకు బయలుదేరిన విషయాన్ని తెలుసుకున్నాము. భక్త ప్రహ్లాదుడు పార్ట్ 1 గనుక మిస్ అవుతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను, తప్పక చూడండి. హిరణ్యకశపుడు తపస్సుకై మందరచలము అనే పర్వతానికి వెళ్ళాడని తెలుసుకున్న ఇంద్రుడు దైత్యులపై యుద్ధం చేయడానికి ఇదే అదునైన సమయం అని భావించి దానవ సేనలపై యుద్ధానికి దిగాడు. ఆ విషయం దైత్య సేనలకు తెలిసింది. ఆ సమయంలో దేవతలకు దైత్యులకు గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షస పక్షంలోని వారు అనేక మంది మరణించారు. యుద్ధ భూమిలో దేవతల విజృంభణ చూసి అసురుల ధైర్యం సడలిపోయింది. దేవతలచే దెబ్బతిన్న అసురులు తమ స్త్రీలను, పుత్రులను, మిత్రులను, భవనాలను, గృహోపకరణాలను గురించి ఆలోచించకుండా తమ ప్రాణములను రక్షించుకోవడానికి ఎక్కడి వారక్కడా పారిపోయారు. యుద్ధంలో విజయం సాధించిన దేవతలు రాజభవనంలోని వస్తువులన్నింటినీ చెల్లా చెదురు చేశారు. ఆ సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు హిరణ్యకశపుని భార్య అయిన కయాధువును బంధించి ఆమెను బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. అంతలో నారద మహర్షి అక్కడ చేరుకొని ఇంద్రునితో, సురపది, ఈమె నిరపరాధి. సాధ్వి అయిన పరుల పతిని ఈ విధంగా అవమానించడం సరికాదు, కావున ఈమెను విడిచిపెట్టు అని పలుకుతాడు. అప్పుడు ఇంద్రుడు, దేవర్షి, ఈమె గర్భంలో దేవద్రోహి అయిన హిరణ్యకశపుని వీర్యం కలదు, కావున ఈమె ప్రసవించే వరకు నా వద్ద ఉంచి బాలుడు జన్మించగానే అతన్ని వధించి ఈమెను వదిలిపెడతాను అని పలుకుతాడు. అంతట నారదుడు, దేవేంద్ర, ఈమె గర్భాన జన్మించే బాలుడు పరమ పుణ్యాత్ముడు, మహాశక్తి గలవాడు, భగవంతుని సేవకుడు, ఇతన్ని చంపగల శక్తి నీకు లేదు అని పలుకుతాడు. నారదుని మాటలను విన్న ఇంద్రుడు మహాసాధ్వి అయిన కయాధువును విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అనంతరం దేవర్షి నారదుడు హిరణ్యకశపుని భార్యను తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఆమె నారదుని ఆశ్రమమందే నిర్భయంగా ఉండసాగెను. గర్భవతి అయిన ఆమె తన గర్భంలోని బాలుడి శుభం కొరకు సరి అయిన సమయంలో క్షేమంగా సంతాన ప్రాప్తి కొరకు భక్తి శ్రద్ధలతో నారద మహర్షికి సేవలు చేసేది. ఆమె చేసిన సేవలకు తృప్తి చెందిన నారద మహర్షి ఆమెకు భాగవత ధర్మములను, ధర్మ రహస్యములను, విశుద్ధ జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన ఉపదేశించే సమయంలో ఆ మహాత్ముని దృష్టి ఆమె గర్భంలోని శిశువు పైన ఉండడం మూలంగా ఆ దివ్య శిశువు తల్లి గర్భంలోనే పరిశుద్ధమైన జ్ఞానాన్ని నేర్చుకుని శ్రీహరికి భక్తుడయ్యాడు. ఒక శుభ సమయంలో కయాధువు తన పుత్రునికి జన్మనిచ్చింది. నారదుడు ఆ కుమారునికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశాడు. అతడు హిరణ్యకశపునికి 4వ కుమారుడు. అతడు బాల్యం నుండే ఆటపాటలను మాని భగవద్ధ్యానంలో జడుని వలె తన్మయుడయ్యేవాడు. శ్రీహరి అనుగ్రహం అతని హృదయమంతా ఉండెను. అన్నింటిలోనూ ఆ సర్వాంతర్యామిని దర్శించేవాడు. ఒక్కోసారి ఆ భగవంతుడు తనకు దూరమైనట్లు భావించి మిక్కిలి దుఃఖంతో బిగ్గరగా ఏడ్చేవాడు. మరోసారి శ్రీహరి తన ఎదుటే ఉన్నాడని భావించి ఆనందంతో మునిగేవాడు. అనుక్షణం ఆ భగవానుడి లీలలను స్మరిస్తూ పులకాంకితుడై కనుల నుండి ఆనందాశ్రువులు కారుస్తుండేవాడు. శ్రీ మహావిష్ణువు యొక్క భక్త శ్రేష్ఠుడు అయిన ప్రహ్లాదుడి గుణాలను ఎంతగా వర్ణించినా కానీ తక్కువే. ఇక తపస్సు కోసం బయలుదేరిన హిరణ్యాక్షుడు మందరాచల లోయల్లో తీవ్రమైన తపస్సును ప్రారంభించాడు. అతడు తన రెండు చేతులను పైకెత్తి ఆకాశం వైపే దృష్టిని పెట్టి కాలి బొటనవేలుపై నిల్చొని తపస్సు చేస్తున్నాడు. అలా అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత అతని శిరస్సు నుండి ధూమంతో కూడిన తపోయ మగ్ని వెలుబడి 4 దిక్కులా వ్యాపించి ఊర్ధ్వ అధోలోకాలను కూడా తపింపజేసింది. ఆ తీవ్రమైన అగ్ని జాలలకు నదులు, సముద్రాలు క్షోభకు గురయ్యాయి. ద్వీపములు, పర్వతములతో సహా భూమి చెలించింది. గ్రహాలు, నక్షత్రాలు రాలిపోయాయి. హిరణ్యకశపుని తపోగ్ని జ్వాలలు తట్టుకోలేని దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవునితో, దేవదేవా, హిరణ్యకశపుని తపోగ్ని జ్వాలలకు తట్టుకోలేక మేము స్వర్గాన్ని విడిచాము. ఆ తపోగ్ని జ్వాలలు లోకములను భస్మము చేయక ముందే చల్లార్చుము. నీవు సర్వజ్ఞుడవు. ఆ దానవుడు ఏం వరం కోరుకుంటాడో నీకు తెలుసు. అయినా ఈ విషయంలో తగిన కార్యాన్ని చేయుము అని వేడుకున్నారు. దేవతల మాటలను విన్న బ్రహ్మదేవుడు భృగువు, దక్షుడు మొదలగు ప్రజాపతులతో హిరణ్యకశపుని వద్ద చేరి అతడిని చూసి ఆశ్చర్యపోయాడు. అనేక సంవత్సరాల తీవ్రమైన తపస్సు వల్ల అతని శరీరాన్ని పుట్టలు,
గడ్డి, వెదుళ్ళు కప్పివేశాయి. అతని శరీరంలోని కొవ్వు, చర్మము, మాంసము, రక్తాన్ని చీమలు తినివేశాయి. ఆ స్థితిలో ఉన్న హిరణ్యకశపుడిని చూసిన బ్రహ్మదేవుడు అతనితో, నాయనా కశ్యప నందన, నీకు శుభమగును. లెమ్ము, నీ తపస్సు ఫలించినది. నీ తపోనిష్టలకు నేను వశుడనయ్యాను. అసురశ్రేష్ట, నీ అభిష్టాన్ని కోరుకునుము అని పలికి తన కమండలంలో నుండి అమోఘమైన జలాన్ని తీసి అతని శరీరంపై చల్లాడు. ఆ అమోఘమైన జల స్పర్శ వల్ల హిరణ్యకశపుని శరీరం వజ్రం వలె దృఢమై అతడు బంగారంలా మెరిసిపోతూ నవ యువకుడిలా తేజరిల్లాడు. అంతటా హిరణ్యకశపుడు బ్రహ్మదేవుణ్ణి చూసి ఆనందంతో భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి గద్గదమైన స్వరంతో అనేక రీతులా బ్రహ్మదేవుణ్ణి స్తుతించాడు. తర్వాత, బ్రహ్మదేవా, నీవు వరప్రదులలో శ్రేష్ఠుడవు. నీవు నాకు వరాన్ని ఇవ్వాలనుకుంటే నేను ఒక వరాన్ని కోరుతాను. నీచే సృష్టించబడిన ఏ ప్రాణిచేత అయినా, అనగా మనుష్యులు, పశుపక్ష్యాదులు ప్రాణములు గలవి, ప్రాణములు లేనివి, మరియు దేవతలు, దైత్యులు, నాగులు మొదలైన వారి చేతను నాకు మృత్యువు కలగరాదు. లోపల గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, ఏ జీవి వల్ల గాని, అస్త్రశస్త్రముల చేత గాని, భూమి మీద కాని, ఆకాశంలో కాని నాకు మరణం కలగరాదు. సమస్త ప్రాణులకు నేనే సార్వభౌముడను అవ్వాలి. అదేవిధంగా తపస్సంపన్నులకు, యోగీశ్వరులకు ప్రాప్తించే అక్షయ ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించుము అని పలికాడు. హిరణ్యకశపుని మాటలను విన్న బ్రహ్మదేవుడు, నాయనా, నీవు జీవులందరికీ సాధ్యం కాని వరాలన్నింటినీ కోరావు, అయినా కాని వాటిని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వద్ద నుండి వరాన్ని పొందిన హిరణ్యకశపుడు తన బలంతో సకల దిక్కులను, ముల్లోకములలోని దేవతలను, అసురులను, మహారాజులను, గంధర్వులను, గరుడ జాతికి చెందిన ప్రముఖులను, నాగులను, సిద్ధులను, యక్ష రాక్షసులను, భూతపతులను, సమస్త ప్రాణులను జయించాడు. ఈ విధంగా లోకపాలుర తేజస్సులను హరించి విశ్వకర్మ చేత నిర్మితమైన ఇంద్రభవనాన్ని తన నివాస స్థలంగా మార్చుకున్నాడు. తన బల పరాక్రమం చేత ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించి విశ్వావసువు, తుంబరుడు, నారదుని చేత తన ఎదుట గానాన్ని చేయించుకునేవాడు. అతడిని చూసి భయం చేత గంధర్వులు, సిద్ధులు, అప్సరసులు పదే పదే హిరణ్యకశపుడిని స్తుతించేవారు. సప్త ద్వీపములు కలిగిన భూమి దున్నకుండానే పంటలు ఇచ్చేది. ఈ సృష్టిలోని అనేక వస్తువులు హిరణ్యకశపునికి అనేక కానుకలు ఇచ్చి అతని మనస్సును రంజింపచేసేవి. సముద్రుడు కూడా తన సపత్నులైన నదులతో కలిసి తరంగముల ద్వారా అనేక రత్నరాసులను అందించేవాడు. ఈ విధంగా ఐశ్వర్యం చేత మత్తిల్లి గర్వితుడైన హిరణ్యకశిపుడు శాస్త్ర మర్యాదలను ఉల్లంఘిస్తూ జీవితాన్ని గడిపేవాడు. హిరణ్యకశపుని కఠోర శాసనాల వలన భయపడిన లోకపాలురు, దేవతలు అందరూ ఇంద్రియ నిగ్రహము గల వారై నిర్మల హృదయంతో ఆహారాన్ని మాని కేవలం గాలినే భక్షిస్తూ శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు ఆకాశంలో మేఘ గంభీరమైన స్వరంతో ఆకాశవాణి వినిపించింది. దేవతా శ్రేష్ఠులారా, భయపడకండి. నీచుడైన హిరణ్యకశపుని దుర్మార్గాలను నేను అరికడతాను. కొంతకాలం వేచి ఉండండి. ఎవ్వరైనా కానీ దేవతలను, వేదములను, సాధు పురుషులను, ధర్మమును మరియు నన్ను ద్వేషించినచో వాడికి శీఘ్రముగా వినాశనం తప్పదు. నా భక్త శ్రేష్ఠుడు హిరణ్యకశపుని కుమారుడు అయిన ప్రహ్లాదుడికి హాని కలిగించిన రోజు ఈ దైత్యుడు ఎంతటి శక్తి సంపన్నుడైనా కానీ అతన్ని నేను తప్పక సంవరిస్తాను అని ఆకాశవాణి పలికింది. ఆకాశవాణి మాటలను విన్న దేవతలు ఇక హిరణ్యకశపుడు మరణించినట్లే అని భావించుకొని తమ హృదయంలోని భయాలన్నిటినీ తుడిచివేశారు. మరి హిరణ్యకశపుని కుమారుడైన ప్రహ్లాదునికి తన తండ్రి ఎటువంటి హాని కలిగించాడు, ఆకాశవాణి పలుకులు నిజమా అనే కథ తర్వాత వీడియోలో చూద్దాం. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.